ఊరికి చదువుకున్నబడికి ఏదైనా సేవ చేయాలనే ఉద్దేశంతో పిల్లలకు పౌష్టిక ఆహారాన్ని అందించడం జరుగుతుందని ఉపసర్పంచ్ తెలిపారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం రుద్రారం గ్రామానికి చెందిన ఉపసర్పంచ్ పరిశ్రమలు రుద్రారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు తన సొంత డబ్బులతో అల్పాహారాన్ని అందిస్తున్నారు. हृदयपूर्वक नमस्कार स्कूल चलकूल चलते विद्यार्थी विद्यार्थी पोषक अब चला गर्व अलपहार अब चला गर्वे नैन पिल को इंका मुझे क्रीडा रंग में सर स्कूल संबंधी विषया अवसर मुद्दा मुं वरस में उचान सहकारी जरूर सामज श्रेयस दृष्टिया मंच कार्यक्रम प्रारंभ ग्राम उप सरपंच परशुराम गारी प्रत्येक अभिनंदन సహజంగానే సమాజానికి ఉపయోగపడేటువంటి పనులు ఎవరు చేసినా బాగుంటుంది. పారిశ్రామిక కార్యక్రమాన్ని నిర్వహించడానికి కానీ మొట్టమొదటి ప్రపోజల్ చేసి ఈరోజు అమలు చేస్తున్నాము. దీంతోపాటు పారిశ్రామిక అవసరమైన క్రీడా సామాగ్రిని కూడా అందజేయడానికి ముందుకొచ్చాడు. ఈ సందర్భంగా మా పాఠశాల విద్యార్థుల తరఫున ఉపాధ్యాయ బృందం తరఫున ఉప సర్పంచ్ గారికి ప్రత్యేకంగా అభినందనలు మరియు ధన్యవాదాలు. ఇలాంటి పూర్తిగా తీసుకొని ముందు కూడా అన్ని చోట్ల ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించాలని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో శ్రీ చైతన్య పాఠశాల ఆధ్వర్యంలో ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన కల్పిస్తూ పాఠశాల నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు విద్యార్థులు ప్రకార్లతో ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తాలో మానవహారం నిర్వహించిన విద్యార్థులు వాహనదారులకు రోడ్డు భద్రతపై ప్రదర్శన చేశారు.
పాఠశాలలో చదువుతో పాటు సామాజిక అవగాహన కల్పించడానికి స్మార్ట్ లీడింగ్ ప్రోగ్రామ్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది. దానిలో భాగంగా ట్రాఫిక్ అవర్నెస్ అని మేము ఈ ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుంది. ట్రాఫిక్ అవర్నెస్ ప్రోగ్రామ్ ద్వారా పిల్లల్లో రోడ్డుపై ఎలా ప్రయాణం చేయాలి, రోడ్ ట్రాఫిక్ రూల్స్ ఎలా పాటించాలి అనే విషయాన్ని పిల్లలకు చిన్నప్పటి విద్యార్థి దశ నుండే నేర్పించడం జరుగుతుంది. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. మనం రోడ్డుపై ప్రయాణించేటప్పుడు హెల్మెట్ ధరించాలి, వాహనాన్ని స్లోగా నడపాలి, 10 నిమిషాల ముందే బయలుదేరాలి, సేఫ్గా ఇంటికి చేరాలి. మన కొరకు మన కుటుంబ సభ్యులు ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళ కొరకైనా సరే మనం వెహికల్ని నిదానంగా నడిపి ఇంటికి సేఫ్గా రీచ్ కావాలి. మనం ఒక్కరమే కాదు, రోడ్డు మీద పడిపోతే మన కుటుంబం కూడా రోడ్డు మీద పడిపోతుంది. ఈ అవగాహన ప్రతి ఒక్కరిలో కలిగించాలని మా శ్రీ చైతన్య విద్యార్థులు ఈ ప్రోగ్రాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీనికి సందర్భంగా శ్రీ చైతన్య యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. సావిత్రిబాయి పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీఆర్ఎస్ పార్టీ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య అన్నారు. మండల కేంద్రంలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహిళలందరికీ చదువులు కావాలి, చదువుల ద్వారానే సంస్కారం ఉంటుంది, సంఘ సంస్కర్తలుగా తయారు చేయడానికి ఉపయోగపడుతుంది, సమాజాన్ని తీర్చిదిద్దడానికి ఉపయోగపడుతుంది అని తలంచి చదువుల తల్లిగా మొట్టమొదటి భారతదేశంలో ఉపాధ్యాయురాలిగా వృత్తి చేపట్టినటువంటి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని తల్లిదండ్రుల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. జర్నలిస్టులపై దురుసుగా ప్రవర్తించిన ప్రిన్సిపల్ దుర్గా ప్రసాద్ సస్పెండ్ చేయాలని జర్నలిస్టులు నిరసన చేపట్టారు. ఈరోజు దాదాపు ఈ ఎస్టీ పాఠశాల ఈ తుంగదుర్తి నియోజకవర్గంలో ఎన్నో రోజుల నుంచి కూడా సమస్యలు ఉన్నాయి. పేరెంట్స్ కమిటీ మీటింగ్ పెట్టమని కూడా ఎన్నోసార్లు మేము అడగడం జరిగింది. ఇక్కడ స్కూల్లో తాత్కాలిక కమిటీ వాళ్ళకు అనుకూలమైన మాత్రం కమిటీ మాత్రమే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి సెకండ్ సాటర్డే యాక్చువల్గా తల్లిదండ్రులతో సమావేశం చేయాలి, కానీ ఈ ప్రిన్సిపల్ గారు ప్రతి సెకండ్ సాటర్డే ఉన్నటువంటి ఈ ట్రైబల్ వెల్ఫేర్లో అసలు ఎందుకు, నేను అశోక్ గారు ముందు చెప్తున్నా, ఎందుకు మీరు సమావేశం చేయట్లేరు? మహిళా తల్లిదండ్రులను క్లాసుకు నలుగురిని ఎంపిక చేయాలి, మీకు విధానం ఉంది. రొనాల్డ్ రోజ్ గారితో నేనే రాష్ట్ర అధ్యక్షంగా సర్క్యులర్ పంపించిన, సర్క్యులర్ మీ దగ్గర ఉన్నది, కానీ ఎంతమంది ఏ క్లాస్కు ఏ క్లాస్కు ఎంపిక చేసిన లిస్టు కూడా విలేకరుల ముందు బయటపెట్టాలి. నిజంగా పేరెంట్స్ కమిటీకి నిజంగా ఒక క్లాస్కి ఎంతమంది ఎంపిక చేసిన కూడా ఆశ గారు కూడా ఉన్నారు కాబట్టి విలేకరుల ముందు ఆ లిస్టును పెట్టడం ప్రవేశపెట్టాలని కోరుకుంటూ, ఎమ్మటే మీరు ఏదైతే అమ్మాయి మైనర్ అమ్మాయి బాలిక ఉందో లోపలికి వచ్చి అమ్మాయిని వాళ్ళు గుంజుకపోతుంటే ఎందుకు ఆపలేకపోయారు, అమ్మాయికి ఎందుకు రక్షణ కల్పించలేకపోయారు అనేది కూడా మేము తల్లిదండ్రుల కమిటీకి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి అమ్మాయిని ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి, మామూలు కేసు మాత్రమే నమోదు చేసిర్రు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, అట్రాసిటీ కేసు ఖచ్చితంగా ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని తల్లిదండ్రుల కమిటీ రాష్ట్ర కమిటీ నుంచి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తల్లిదండ్రుల ఐక్యత జరిగిన సంఘటనపై నిన్న సోమవారం మధ్యాహ్నం 3:30 టైంలో మేము ఈ యొక్క గురుకులానికి వచ్చాము. వచ్చి ప్రిన్సిపాల్ ను కలిసాము, వాడిని తీసుకొని రారి మీరు అని చెప్పి దుర్భాషలాడి పంపించడం జరిగింది. ఇది చాలా విచారకరమైన విషయం. గతంలో కూడా జర్నలిస్టులు గురుకుల సమస్యలను పరిష్కరించాలని వచ్చినప్పుడు కూడా వాళ్ళని కూడా దుర్భాషలాడింది.
ఈ విధంగా చేయడం భావ్యం కాదు. ఈ యొక్క జరిగిన సంఘటనపై రాష్ట్ర ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి ప్రిన్సిపాల్ దుర్గాభావాన్ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ముందు ముందు కూడా ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలని. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోను మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని 2వ 10వ వార్డు నుండి వివిధ పార్టీలకు చెందిన 150 మంది నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై తుంగతుర్తి శాసనసభ్యులు గ్యాదరి కిషోర్ కుమార్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. విద్యార్థులకు చదివే లక్ష్యంతో శ్రమించి ఉన్నతమైన ఉద్యోగాలు పొందాలని సూర్యాపేట డీఎస్పీ నాగభూషణం అన్నారు. మంగళవారం సాయంత్రం తుంగతుర్తి మండల కేంద్రంలోని గిరిజన గురుకుల పాఠశాల కళాశాలలో ఫోక్సో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా గురుకులాలను సందర్శించి పరిసర ప్రాంతాలను పరిశీలించారు. విద్యార్థులతో మమేకమై మాట్లాడారు. రెసిడెన్షియల్ అంటే స్టూడెంట్స్ కాబట్టి మనము స్టూడెంట్స్తో కానీ వాళ్ళ పేరెంట్స్తో కానీ మంచి సంబంధాన్ని ఏర్పరచుకోండి. అయితే ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఎట్లాంటివి ఈ నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండల పరిధిలోని 8 గ్రామాలకు ఎస్డిఎఫ్ గ్రాంట్ ద్వారా గ్రామానికి 20 లక్షల చొప్పున 1 కోటి 60 లక్షల రూపాయల నిధులతో నూతన సీసీ రోడ్ల నిర్మాణ కార్యక్రమాలకు నేడు శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్రావు శంకుస్థాపన చేశారు. పేర్ల నాయకు నమస్కారాలు. మన ముఖ్యమంత్రి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి 7 సంవత్సరాల్లో మీ అందరికీ కొట్టొచ్చినట్టు అన్ని విషయాలు తెలుసు. ఎందుకంటే మొత్తం 24 గంటలు కరెంట్ ఇచ్చే కార్యక్రమం, మరి తర్వాత రైతు బంధు వ్యవసాయంలో మంచిగా పంటలు పండించుకొని పైకి రావాలి, అప్పులు బాధలు తీరాలని వ్యవసాయంలో మరి పెట్టుబడి కోసం చెప్పి రైతు బంధు కింద 5 లక్షలు మరి ఇవ్వటం, మరి రెండోసారి ఇప్పుడు మీ అకౌంట్లో ఆల్రెడీ మీ ఐలాపురంలో దాదాపు అందరూ బడి ఉంటాయి, లేకపోయినా ఇంకెవరం పడకపోయినా 7వ తారీఖు లోపల మొత్తం రాష్ట్రంలో ఉన్న రైతులందరూ కూడా రైతు బంధు కింద మన వాళ్ళ అకౌంట్లో డబ్బు జమ చేయడం జరుగుతుంది. అగ్నివరం చనిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా మన ముఖ్యమంత్రి గారు రైతులు ఎవరైనా అకస్మాత్తుగా చనిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా వెంటనే ఇచ్చే కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. మరి అది కాకుండా కూడా మీ కళ్యాణ లక్ష్మి షాది కుమార్కు మొన్న కొత్తగా కూడా పెన్షన్లు అందరికి కూడా ఇచ్చినాం. ఎవరైనా ఇంకా మొన్న రిజెక్ట్ అయిన పెన్షన్లు ఏమైనా ఉంటే కనుక మీరు ఎమ్మెటే నాకు తీసుకొచ్చి ఇస్తే వాళ్ళకు కూడా వచ్చేటట్టు ఏర్పాటు చేస్తాం. ఎవరికైనా అనివార్య కారణం ట్రాక్టర్ ఉందేనో లేకపోతే బిల్డింగ్ ఉందేనో కొన్ని తీసేసినారు, ఆ తీసేసిన ఏమైనా ఉంటే కనుక మరి తీసుకొచ్చి ఇస్తే వాటినన్నింటి కూడా నేను మళ్ళీ మీకు ఇప్పించడానికి ఏర్పాటు చేస్తాను కూడా మనం చేస్తాను. మీకు రోడ్డు కూడా శాంక్షన్ అయింది, ఈ రోడ్డు డామర్ రోడ్డు కూడా మరి ఇంకా అది కూడా వేసుకుంటూ వస్తున్నారు, అది కూడా పూర్తిగా చేసేసి మరి మీకు ఇంకా మిగిలిపోయిన సీసీ రోడ్లు కానీ ఇంకా మిగిలిపోయిన ఇవి కానీ మరి మీకు ఇంకొక 20 లక్షలు కావాలంటే
నేను ఒక 10 రోజుల లోపల ఇంకొక 20 లక్షలు కూడా ఇస్తాను. ఎందుకంటే ఐలాపురం అంటే మరి జయరామ్ గారు నాయక్ గారు మరి సర్పంచ్ గారు మరి వీళ్ళందరూ కూడా మీరందరూ కూడా బాగా ఇక్కడ మన పార్టీకి అన్నదండగా ఉన్నారు కాబట్టి ఈ ఊరినంతా ఒక ఐకమత్యం చేయండి. మీరు ఏం కోరితే మీ ఊరికి ఏం చేయమంటే అది చేస్తాం. ఒకసారి మటుకు ఎక్కువ తక్కువ కాసి బయట పోయి పోలీస్ స్టేషన్ పోతాను. ఎందుకంటే మళ్ళా ఊరు వరకు